హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. అన్నగారి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. 100 రూపాయల కాయిన్ పై సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ ముద్రించనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ నందమూరి అభిమానుల్ని ఫుల్ ఖుషి చేస్తోంది. ఇంతకీ ఏంటి ఈ విషయం? నందమూరి తారక రామారావు, ఈ పేరు గురించి ఇప్పటి జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఓ 40-50 ఏళ్ల క్రితం బాగా సినిమాలు చూసిన వాళ్ళని అడిగితే చెప్తారు ఆయన అంటే ఏంటో. ఎన్నో అద్భుతమైన సినిమాలు, అందులో ఎన్నో అద్భుతమైన పాత్రలు, ప్రతీదీ సూపరే. ఎన్టీఆర్ చేసిన చాలా సినిమాలు ఇప్పటి జనరేషన్ స్టార్స్కి టెక్స్ట్ బుక్స్ లాంటివి. రాముడు, కృష్ణుడు, కర్ణుడు, బ్రహ్మంగారు, ఇలా ఏ పాత్రలో నటించినా సరే పరకాయ ప్రవేశం చేసేవారు. ఎంతోమంది ఆడియన్స్కి ఫేవరెట్ అయిపోయారు. ఇప్పటికి కూడా టాలీవుడ్లో కృష్ణుడు అంటే ఎన్టీఆరే గుర్తొస్తారు. అంతలా పాపులర్ అయిన ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి సీఎం కూడా అయ్యారు. ప్రజలకు ఎన్నో మంచి పథకాలు కూడా అందించారు. అలాంటి ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, కానీ రీజన్ ఏంటో తెలియదు, కానీ అది జరగడం లేదు. ఇప్పుడు అది జరగకపోయినా సరే నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యే న్యూస్ని బీజేపీ నేత, సెంట్రల్ మాజీ మినిస్టర్ దగ్గుబాటి పురేందేశ్వరి చెప్పారు. నందమూరి తారక రామారావు చిత్రాన్ని 100 రూపాయల కాయిన్ పై ముద్రించేందుకు ఆర్బీఐ అంగీకరించిందని ఆమె చెప్పారు. త్వరలో ఆ నాణం వాడుకలోకి వచ్చే ఛాన్స్ ఉందని అన్నారు. గత నెల చివరిలో మొదలైన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు 7 ఏళ్ల పాటు జరుగుతాయని చెప్పారు. పలు ప్రాంతాల్లో శత జయంతి వేడుకలు నిర్వహిస్తామని పురేందేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్ని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా ఈ వేడుకలకు రావాలని కూడా ఆమె కోరారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ వారసుడైన బాలకృష్ణ ప్రజెంట్ టాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఎమ్మెల్యేగాను ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగులో హీరోగా కోట్లాది మంది ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మరి 100 రూపాయల కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించడం గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్స్లో మాకు పోస్ట్ చేయండి.